ఆధ్యాత్మిక జీవితము అని అంటే నీవు పరమశాంతిగా ఉండడము, పరమానందములో సదా రమించడము. ఇది మానవుడికి సాధకుడికి చక్కగా అర్థం కావాలి. నీవు ఎలాంటి సాధనలు చేస్తున్నావు, ఏ మార్గములో ఉన్నావు, ఎంతటి జ్ఞానాన్ని పొందావు అన్నది ప్రధానం కాదు. నీవు పరమశాంతిగా ఉన్నావా లేదా, పరమానందములో రమిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం. మార్గాలు, శాస్త్రాలు ఎన్నెన్నో ఉంటాయి. నీవు ఏ మార్గములోనైనా ప్రయాణం చేయవచ్చు, తప్పు లేదు. బట్ వాట్స్ యువర్ అచీవ్మెంట్, వాట్స్ యువర్ గోల్ అన్నప్పుడు యు హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ పరమసుఖ. పరమసుఖాన్ని నీవు అనుభవించాలి. ఒక యోగీశ్వరుడికి, ఒక మహితాత్ముడికి, ఒక మానవుడికి ఏమిటి డిఫరెన్స్ అని అంటే, యోగీశ్వరుడు మహనీయుడు ఎప్పుడు కూడా ఆనందములో తేలియాడుతూ ఉంటాడు. మనిషి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, వాడు దుఃఖములో తేలియాడుతూ ఉంటాడు. మరి దీనికి ఏమిటి పరిష్కారం, ఏమి చేయాలి అన్నప్పుడు ఉపనిషత్తు చక్కగా చెప్పడం జరిగింది. గమ్యం ఏమిటో, లక్ష్యం ఏమిటో నీకు అర్థమైంది. మరి ఏమిటి మార్గం, ఏమిటి సాధన, ఏమిటి తరుణోపాయం అన్నప్పుడు ఉపనిషత్తు చక్కగా చెప్పడము జరిగింది. స్వయమేవ స్వయం పశ్యేతు, స్వ ఆత్మరాజ్యే సుఖే వసేతు, స్వ ఆత్మానందం స్వయం భుస్త్వే స జీవన్ముక్త ఉచ్యతే అని ఉపనిషత్తు చక్కగా చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తు ఎవరి పాదాల వద్ద నిన్ను ఉంచింది అని అంటే, నారాయణుడి పాదాల వద్దనో, రుద్రుడి పాదాల వద్దనో, అమ్మవారి పాదాల వద్దనో ఉంచలేదు. నీ దగ్గరనే ఉంచింది. స్వయమేవ స్వయం పశ్యేతు, నిన్ను నీవే అవలోకించుము, దర్శించుము. చూశారా, అద్భుతమైన మాట ఇది. సంఖలో పిల్లి పెట్టుకొని ఊరంతా తిరిగినట్లు దేవుడు దేవుడు అని పిచ్చిపట్టి తిరుగుతూ ఉంటారు. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు అన్నట్లు మహర్షి చెబుతూ ఉన్నాడు. నాయన, ఆ ఆనందం, ఆ పరమశాంతి, ఆ దైవత్వం ఎక్కడ ఉన్నది? కీలకమంతా ఎక్కడ ఉన్నది? నీలోనే ఉన్నది. స్వయమేవ స్వయం పశ్యేత్, స్వ ఆత్మరాజ్యే సుఖే వసేత్. స్వ ఆత్మరాజ్యే, ఆత్మరాజ్యము అంటున్నాడు. ఏమిటా ఆత్మరాజ్యము? రాజులు రాజ్యాలను పరిపాలిస్తారు. మరి నీవు దేని పరిపాలించాలి అని అంటే, స్వరాజ్యం. స్వరాజ్యం అంటే నా దేశము, నా రాష్ట్రము అని కాదు, నీ హృదయ సామ్రాజ్యం. నీ హృదయ సామ్రాజ్యములో నీవు చక్రవర్తిగా విహరించాలి. కానీ ఎలా విహరిస్తున్నావు? పిచ్చగాడిలాగా విహరిస్తున్నావు. అందుకే నీకు దుఃఖం పట్టుకున్నది. నీవు రాజులాగా ఉండాలి, కానీ సేవకుడిలాగా ఉన్నావు. అందుకే నిన్ను దుఃఖము వెంటాడుతూ ఉన్నది. స్వ ఆత్మరాజ్యే సుఖే వసేతు, నీ యొక్క ఆత్మరాజ్యములో నీవు మునిగిపో, సుఖంగా ఉండు. నో బ్రహ్మ, నో విష్ణు, నో రుద్ర, నో అదర్ గాడ్, యు ఆర్ ద గాడ్. ఆ దేవుడు నీలోనే ఉన్నాడు, నీవు అందులో సుఖించు. స్వ
స్వ ఆత్మానందం స్వయం బుస్త్వే. స్వ ఆత్మానందం, నువ్వు పొందేటువంటి ఆనందం ఎక్కడ ఉన్నది? బయట లేదు, నీలోనే ఉన్నది. దాన్ని నీవు స్వయంగా అనుభవించు, బుంజీదా అనుభవించు. అప్పుడు నువ్వు ఏమవుతావు? సజీవన్ముక్త ఉచ్యతి, వాడిని జీవన్ముక్తుడని అంటారు. అంటే బ్రతికి ఉండగానే ముక్తుడయ్యాడు. నాయన, వచ్చిన తర్వాత నీకు వైకుంఠం వస్తుంది, కైలాసం వస్తుంది, దేవీలోకం వస్తుంది, ఇటువంటి మాటలు అన్ని పిచ్చి మాటలు. ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని అంటే, కలియుగం ప్రారంభమైన తర్వాత సుమారుగా 3000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయినాయి. అంటే మనిషిని ఏం చేశారు? బయట తిప్పుతూ ఉన్నారు. నువ్వు తిరగవలసింది బయట కాదు, నీవు లోపల తిరగాలి. కాబట్టి జీవన్ముక్తుడు నువ్వు ఎప్పుడవుతావు అని అంటే, ఇదిగో జీవత్వము నుండి నీవు విడిపడాలి. చూడండి, ఒక అద్భుతమైన సన్నివేశం ఉన్నది. ఇది చాందోగ్యోపనిషత్తులో ఉన్నది, రసవత్తర సన్నివేశం ఇది. శ్వేతకేతువు అన్నటువంటి ఒక మహర్షి కుమారుడు తన తండ్రి అయినటువంటి అరుణి మహర్షి దగ్గర చక్కగా వేదాన్ని నేర్చుకున్నాడు. కొడుకు కాబట్టి తండ్రి ఎన్నెన్నో రహస్యాలను చెప్పాడు, ఎన్నెన్నో మర్మాలను బోధించాడు. వేదం యొక్క హృదయం ఏమిటో, వేదం యొక్క ఆంతర్యం ఏమిటో, వేదం యొక్క నిజ స్వరూపం ఏమిటో తాను చక్కగా బోధించాడు. శ్వేతకేతువుకు ఇక అహంకారం కలిగింది. వేదములో నన్ను మించినవాడు లేడు, వేద జ్ఞానం అంతా నాకు తెలిసిపోయింది అని చెప్పేసి వచ్చిన వాళ్ళతో వాదోపవాదాలు చేసేవాడు, చాలామందిని ఓడించేవాడు. ఇది తండ్రి చూశాడు. ఒకరోజు కుమారుని పిలిచాడు. కుమారా, నీవు ఎందుకు మౌనంగా ఉండకుండగా ఆశ్రమానికి వచ్చిన అందరితో వాదోపవాదాలు చేస్తూ ఉన్నావు? ఏమిటి కారణం అన్నాడు. తండ్రి, నాకు అపారమైనటువంటి వేద జ్ఞానం సంప్రాప్తమైంది, అందుకే ఆ జ్ఞానముతో అందరికీ జ్ఞానాన్ని చెబుతూ ఉన్నాను అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, పిచ్చివాడా, అసలు నీకు జ్ఞానం కలిగితే కదా జ్ఞానం చెప్పడానికి. నీవు వేదములో ఉన్నటువంటి మంత్రాలను చదువుకొని మంత్ర అర్థాలను చెబుతున్నావే కానీ, ఆ మంత్ర అర్థాలను మైండ్కి ఎక్కించుకొని వాదిస్తున్నావే కానీ, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి అన్నాడు. ఎక్స్పీరియన్స్ ఏముంది? మీరే కదా నాకు చెప్పారు, నాకు జ్ఞానం కలిగింది అన్నాడు. నాయన, నీకు జ్ఞానం మాత్రమే కలిగింది, కానీ విజ్ఞానం కలగలేదు, సుజ్ఞానం కలగలేదు. ఇంకా నువ్వు సాధించవలసింది చాలా ఉంది. నీకు తెలిసింది కేవలం 1%. ఇఫ్ యు గెట్ ఎక్స్పీరియన్స్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 100% ఆఫ్ జ్ఞాన అని అరుణి మహర్షి చెప్పాడు. కుమారుడికి బాధ కలిగింది. ఏమిటిది? ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉదయాన్నే లేచి నేను మంత్రాలను ఉచ్చారణ చేసి, కంఠస్థం చేసి, ధారణ చేసి నేను ఇంత జ్ఞానాన్ని పొందితే నా తండ్రి ఈ విధంగా మాట్లాడాడే అని బాధపడ్డాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, రే పిచ్చి శ్వేతకేతు, నీవు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావు అన్నాడు. నేను 15 రోజులు ఉంటాను అన్నాడు. నేను 1500 సంవత్సరాలు ఉంటాను ఉపవాసం, నువ్వు ఉండగలుగుతావా? ఉండలేవు. ఎందుకో తెలుసా? నీవు మనసుతో తాదాత్మ్యం చెంది ఉన్నావు. నేను మనసుకు విడిపడి ఉన్నాను. నేను ఎన్ని సంవత్సరాలైనా భోజనం చేయకుండా ఉండగలను, నేను స్పృహతో ఉండగలను, కానీ నీవు ఆఫ్టర్ 16th day యు విల్ లూజ్ యువర్ ప్రజ్ఞాన అన్నాడు అరుణి మహర్షి. ఏమిటిది?
పదిహేను రోజుల్లో నా జ్ఞానాన్ని కోల్పోతానా అని చెప్పేసి ఇక ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడు శ్వేతకేతు. తండ్రి కూడా అదేవిధంగా ఉన్నాడు, ఇద్దరు కూడా ఉపవాస దీక్షలో ఉన్నారు. అరుణి మహర్షి తపోనిష్యుడు కాబట్టి తన నిశ్చల నిర్వికార సమాధిలో ఉన్నాడు. శ్వేతకేతువు బాధపడుతూ ఉన్నాడు, అమ్మా 5 రోజులయ్యిందే, ఇంకా 6 రోజులయ్యిందే అని డేస్ కౌంట్ పెట్టుకుంటున్నాడు. చూసారా, మనసున్న వానికి కలిగే దౌర్భాగ్యం ఇది. సరే, ఎట్లోట్ల కష్టపడి 15 రోజులు ఉన్నాడు తండ్రి చెప్పినట్లు. ఏం జరిగింది? 15 రోజుల తర్వాత మంత్రాలు మర్చిపోయినాడు. ఎందుకు మర్చిపోయినాడు అని అంటే, మన మైండ్కు ధారణాశక్తి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆహారం తీసుకోకుండా ఉంటామో, అన్నం తినకుండా ఉంటామో, మనస్సు దాని యొక్క ధారణాశక్తిని కోల్పోతుంది అని సైంటిఫిక్ కూడా అది నిరూపించబడింది. ఎందుకు అని అంటే, 2 రోజుల తర్వాత మనిషి నీరసమైపోతాడు, స్వాధీనంలో ఉండడు. ఇంకా స్వాధీనంలో ఉన్నవాడు మంత్రాన్ని ఏ విధంగా గుర్తు తెచ్చుకుంటాడు? 15 డేస్ తర్వాత తండ్రి అడిగాడు, నాయన ఋగ్వేదములో ఈ మంత్రం చెప్పు అన్నాడు. కొద్దిగా చెప్తున్నాడు, ఆగిపోతున్నాడు, నీరసం అంటున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు, కింద పడిపోతున్నాడు. అప్పుడు చెప్పాడు, పిచ్చివాడా, నీవు వేదాన్ని చదువుకొని వేద అర్థాన్ని నువ్వు మననం చేసుకుని నీవు వేద జ్ఞానాన్ని పొందావు, దట్స్ ఆల్. కానీ ఇప్పుడు నీవు నీ జీవత్వాన్ని నాశనం చేయాలి, దాన్నే సిద్ధత్వము అని అంటారు. స్వస్య బ్రహ్మత్వబోధేన జీవత్వం అపగచ్చతి అన్నాడు మహర్షి. చూసారా ఎంత అద్భుతమైన మాట ఇది. స్వస్య బ్రహ్మత్వబోధేన, బ్రహ్మత్వబోధేన అంటే సమాధి నిష్ట వలన. స్వస్య ఎవరి దర్శన వీక్షణం వలన? బ్రహ్మ విష్ణు రుద్ర దేవి కాదు, నీ యొక్క సత్య దర్శన నిష్ట వలన బ్రహ్మత్వబోధేన జీవత్వం అపగచ్చతి, నీ యొక్క జీవత్వము నాశనమైపోతుంది. అప్పుడు శ్వేతకేతువు తన తప్పును తెలుసుకున్నాడు. ఓహో, అయితే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్నది, నేర్చుకున్నది ఆవగించేంత మాత్రమే. అప్పుడు ఇక తపస్సుకు నాంది పలికాడు శ్వేతకేతు. కాబట్టి ఇక్కడ ఈ క్లాసులో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, స్వయమేవ స్వయం పశ్యేతు, నిన్ను నీవు దర్శించాలి. నిన్ను నీవు దర్శించడం అంటే ఏమిటిది? నీ ముఖాన్ని చూడడం కాదు. ఇప్పుడు నేను నేను అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఇదో పెద్ద 420, ఇడొక డమ్మి. ఎందుకు? అది నీ యొక్క సత్యస్వరూపం కాదు, అది నీ దేహస్వరూపం. స్వయమేవ స్వయం పశ్యేతు అని అంటే నీ యొక్క సత్యస్వరూపం ఏమిటో దానిని నీవు చూడాలి. స్వాత్మరాజ్యే సుఖే వసేతు, అందులో నీవు సుఖంగా ఉండాలి. స్వ ఆత్మానందం స్వయం బుస్త్వే, ఆ ఆత్మానందాన్ని నీవు స్వయంగా అనుభవించాలి. సజీవన్ముక్త ఉచ్యతే, అతడిని ఏమంటారు? జీవన్ముక్తుడు అని అంటారు.